వెల్కమ్ బ్యాక్ టు శ్వేతా వండర్స్. దిస్ ఇస్ శ్వేతా. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారు? కమెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి. ఈ రోజు వచ్చేసి మీషో నుంచి 4 sarees అయితే ఆర్డర్ చేశాను. ఇవి అయితే ఎలా వచ్చాయో చూసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పక్కన బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి. అండ్ ఈ రోజు వచ్చేసి కొంచెం లైట్ వెయిట్ సారీస్ టైప్ అండి. ఇవైతే చూద్దాం ఎలా వస్తాయనేది. అండ్ ఫస్ట్ వచ్చేసి జార్జెట్ సారీ అండి. ఇది బాండీ స్టైల్ అయితే వస్తుంది, రెడ్ కలర్ సారీ. ఇదైతే ఓపెన్ చేసి చూసేద్దాం ఎలా వస్తుంది అనేది. చూడండి, సారీ అంతా ఇలా బాండీ స్టైల్ వస్తుందండి. ఈ ప్రింట్ అనేది బాండీ స్టైల్ ఇలా వస్తుంది. అండ్ పైన బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది. అండ్ మనకి ఇది నేను చూపిస్తుంది పౌచింగ్ సైడ్ అనమాట. బోర్డర్ అనేది మనకి ఎండింగ్ లో ఇలా వచ్చి ట్యాజిల్స్ అనేవి ఇలా వస్తాయండి. చూడండి ఇలా వస్తాయి. ఓవరాల్ గా సారీ అంతా ఇదే ప్యాటర్న్ అయితే వస్తుందండి. బాండీ స్టైల్ వస్తుంది. మనకి వైట్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి ఈ బాండీ స్టైల్ ప్రింట్ అనేది వస్తుంది. ఇలా చూడండి, సారీ మొత్తం ఇదే ప్యాటర్న్ అయితే వస్తుంది. సారీ కాస్ట్ వచ్చేసి 481 rupees కి అయితే పర్చేస్ చేశానండి. అండ్ మనకి సారీ అంతా ఒక వైపే వస్తుందండి బోర్డర్ అనేది. పౌట్ చెంగు మాత్రమే మనకి ఫుల్ బోర్డర్ అనేది 2 sides వస్తుంది. అండ్ దిస్ సైడ్ బోర్డర్ కూడా సేమ్ ఆల్రెడీ మీకు చూపించాను కదా అలా వస్తుంది. అండ్ లైట్ చాలా లైట్ వెయిట్ గా ఉందండి. క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది, జార్జెట్ క్లాత్ చాలా బాగుంది. అండ్ మనకి బ్లౌజ్ కూడా చూడండి, జార్జెట్ టైప్ లో వచ్చేసింది. అండ్ దీని మీద లైట్ గా చిన్న ప్రింట్ అనేది అయితే ఉంది. అండ్ మనకి సారీ బోర్డర్ అనేది ఇలా ఇచ్చారు, హ్యాండ్స్ కి ఇలా వస్తుంది అనమాట. అండ్ చాలా బాగుందండి ఈ కాస్ట్ కి. ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ కాస్ట్ అండ్ కూడా అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తానండి. ఇది అవుట్ఫిట్ అయితే వేసుకొని చూపిస్తాను. అండ్ ఈ కాస్ట్ కి ఈ సారీ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. మెయిన్ క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా కంఫర్టబుల్ గా ఉంది, చాలా లైట్ వెయిట్ గా ఉంది, చాలా కంఫర్టబుల్ గా ఉందండి. అండ్ అవుట్ఫిట్ అయితే సైడ్ వేసుకొని చూపిస్తాను, చూసేసేయండి. ఇప్పుడైతే నెక్స్ట్ సారీ చూసేద్దామండి. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది ఆల్రెడీ అన్ప్యాకింగ్ వీడియోలో మీరు చూసే ఉంటారు. ఇది బనారస్ సిల్క్ టైప్ లో వస్తుంది అనమాట. మనకి బోర్డర్ వచ్చేసి సాటిన్ టైప్ లో వస్తుంది. అండ్ ఇదైతే చాలా బాగా నచ్చిందండి నాకైతే. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంతకీ సారీ కాస్ట్ అయితే నేను ఫస్ట్ చెప్పేస్తున్నాను, చూడండి 590 rupees కి అయితే నేను పర్చేస్ చేశాను. అండ్ ఈ కాస్ట్ కి ఇది చాలా బాగుంది. అండ్ ఏ ఫంక్షన్ కి వేసుకున్నా సింపుల్ గా నీట్ గా చాలా బాగుంటుంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి. ఇందులో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి, 8 or 9 colors అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ కలర్ కాంబినేషన్ నా దగ్గర లేదని చెప్పేసి నేను తీసుకున్నాను. చూడండి, గ్రీన్ అండ్ ఇది నాచ్ గ్రీన్ అని కాదు, కొంచెం ఎల్లోయిష్ గ్రీన్ వస్తుంది కదా అలా అనమాట. ప్లెయిన్ బోర్డరే వస్తుంది. అండ్ చాలా సాఫ్ట్ గా ఉంది, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. అండ్ బనారసి టైప్ లో అయితే వస్తుంది అనమాట. చూడండి, పౌచింగ్ మనకు చాలా సింపుల్ గా వచ్చేసింది, ఇలా లైన్స్ తో అయితే వచ్చేసింది, గ్రీన్ లైన్స్ తో ఇలా వచ్చేసింది చూడండి. అండ్ పౌచింగ్ దగ్గర మనకి డార్క్ బోర్డర్ అనేది ఇలా వచ్చింది, ఎల్లో బోర్డర్. అండ్ ఓవరాల్ గా సారీ అంతా ఒకసారి అయితే చూసేద్దాము. సారీ అంతా ఇలా వస్తుంది. అండ్ మిడిల్ అంతా చూసారా, అండ్ ప్లస్ టైప్ లో ఫ్లవర్ ప్లస్ టైప్ లో వస్తుంది అనమాట. మిడిల్ అంతా మనకి బోర్డర్ కలర్ లోనే అలా ప్లస్ టైప్ లో వస్తుంది. సారీ మొత్తం ఇలానే వస్తుందండి. అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు, చాలా బాగుందండి. సారీతో రన్నింగ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ కలర్ అయితే వచ్చింది, సేమ్ క్లాత్ వస్తుంది అనమాట. అండ్ చాలా బాగుంది. దీని మీద కూడా మనకి ఇలా ప్లస్ డిజైన్ అనేది ఇలా వచ్చింది. అండ్ సారీ లాన్ సైడ్ కూడా ఎలా వస్తుంది అనేది చూసేద్దాము. చూడండి, సారీ లాన్ వైపు ఇలా వస్తుంది. అండ్ 590 rupees కంటే నాకు చాలా బాగా అనిపించిందండి, చాలా బాగుంది. చూడండి ఇలా వస్తుంది సారీ లాన్ సైడ్, చాలా కంఫర్టబుల్ గా ఉందండి క్లాత్ కూడా. అండ్ కాస్టింగ్ కోడ్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను, అవుట్ఫిట్ అయితే సైడ్ వేసుకొని చూపిస్తాను, చూసేయండి. అండ్ ఫైనల్ గా ఈ సారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడైతే నెక్స్ట్ సారీ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి చూడండి, పర్పుల్ కలర్ అండి. ఇది జార్జెట్ సారీ, చాలా సింపుల్ గా ఉంటుంది. ఇది కూడా ఓపెన్ చేసి చూసేద్దాం ఎలా వస్తుంది అనేది. చూడండి, సారీ అంతా ఇదే ప్యాటర్న్ వస్తుందండి. అండ్ పైన బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది, సేమ్ అదర్ సైడ్ కూడా సేమ్ వస్తుంది. అండ్ పైన బోర్డర్ వచ్చేసి మన పౌట్ చెంగ నుంచి విస్ట్ వరకు వస్తుంది అనమాట.
అండ్ ఓవరాల్ గా సారీ అంతా అదే ప్యాటర్న్ అయితే వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా సిల్క్ లో వస్తుంది అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. మనకి సారీతో వచ్చిన బోర్డర్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఓవరాల్ గా సారీ క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉందండి, చాలా బాగుంది. ఇది సారీ కాస్ట్ వచ్చేసి 645 రూపీస్ అండి. అంటే ఫ్యాబ్రిక్ కి ఇంత కాస్ట్ ఉండొచ్చు, చాలా కంఫర్టబుల్ గా ఉంది అనమాట. మెటీరియల్ మాత్రం చాలా బాగుందండి. ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి, చిన్న ప్యాటర్న్ అయితే మారుతుంది అనమాట. సారీ అంతా ఇలా మామిడి పిందుల డిజైన్ అనేది ఇలా వస్తుంది. అవుట్ఫిట్ అయితే ఇలా వేసుకొని చూపిస్తాను, సైడ్ మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ కాస్టింగ్ కూడా అయితే స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తానండి. ఇప్పుడైతే నెక్స్ట్ సారీ చూసేద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి చూడండి, ఆర్గెంజా సారీ అండి. నేను ఆల్రెడీ ఇది అన్ప్యాకింగ్ వీడియోలో మీరు చూసే ఉంటారు. అండ్ చాలా బాగుంది, ఇందులో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫైనల్గా సారీ కట్టుకొని అయితే చూపిస్తాను మీకు. అన్ప్యాకింగ్ వీడియోలో కట్టుకొని అయితే నేను చూపించలేదు కాబట్టి. అండ్ ఫైనల్గా బుట్టలా వస్తుందా ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఇదైతే ఓపెన్ చేసి చూసేద్దాము. అండ్ సారీ అంతా సెల్ఫ్ కలరే వస్తుందండి, ఫుల్ ఆర్గాంజా వస్తుంది. చూడండి ఇలా వస్తుంది సారీ అంతా, ఇలా ఫ్లోరల్ డిజైన్ అనేది బుట్ట టైప్ లో ఇలా క్రాస్ గా వస్తుంది అనమాట. పైన బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది. అండ్ అదర్ సైడ్ కూడా సేమ్ బోర్డరే వస్తుందండి చూడండి. అండ్ పౌట్ చెంగ్ కూడా ఎలా వస్తుంది అనేది చూపిస్తాను. అండ్ ఫుల్ స్టోన్ వర్క్ అయితే వస్తుంది పౌట్ చెంగ్కు చూడండి, ఇలా వస్తుంది. అండ్ మన టాజిల్స్ అనేవి ఇలా వచ్చాయి, బాగున్నాయి. అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అండి, సేమ్ క్లాత్ తో రన్నింగ్ వస్తుంది. కాకపోతే మనకి కొంచెం డిఫరెంట్ గా బనారసి టైప్ లో ఎలా వస్తాయి బ్లౌజెస్, ఆ డిజైన్ వచ్చింది కానీ ఆర్గంజా క్లాత్ అనమాట. అండ్ సారీ లాంగ్ సైడ్ కూడా ఒకసారి చూపించేస్తా చూడండి. చూడండి సారీ లాంగ్ సైడ్ అయితే ఇలా వస్తుంది. అండ్ సారీ అయితే చాలా కంఫర్టబుల్ గానే ఉందండి, కొంచెం షైనీగా టిష్యూ టైప్ లో అలా షైనీగా అయితే ఉంది. అండ్ కాస్టింగ్ కూడా అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తానండి. ఇంతకీ సారీ కాస్ట్ ఎంత అయితే చెప్పలేదు కదా, 915 రూపీస్ కి అయితే పర్చేస్ చేశాను. అండ్ ఈ కాస్ట్ కి అయితే ఇది నాకు చాలా బాగా అనిపించిందండి. కానీ వేర్ చేసిన తర్వాత చూద్దాం ఎలా వస్తుంది అనేది. అంటే కొంచెం బుట్టలా వస్తుందేమో అనుకుంటున్నాను. అండ్ షైనీగా చాలా బాగుంది. అంటే ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నాయి కదా కొంచెం షైనీ షైనీగా వచ్చి, గ్లాస్ జార్జెట్ గ్లాస్ ఆర్గంజా అని వినే ఉంటారు ఆ ఫ్యాబ్రిక్ టైప్ లో, అంటే గ్లాస్ ఆర్గంజా టైప్ లో వస్తుంది అనమాట. ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఈ 4 సారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, ఆ బడ్జెట్ కి అంటే మన పెట్టిన కాస్ట్ కి బెటర్ గానే అనిపించాయి అనమాట. మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా కమెంట్ రూపంలో షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వల్ల పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.